హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇవాళ వీడియోలో అయితే అత్తయ్య వాళ్ళ కిచెన్ అయితే చూస్తున్నాము ఇది ఎంట్రన్స్ కిచెన్ ఆర్చ్ అనమాట ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో ఇలా కిచెన్ లోకి ఎంట్రెన్స్ అవగానే ఈశాన్య మూల వైపుకి మనకి దేవుడి మందిరం అనేది కనిపిస్తుంది ఇలాగా సో సపరేట్గా మందిరం అంటే పూజా గది అనేది రాలేదు ఇలా వంటగదిలోనే ఒక సైడ్కి ఈశాన్యం సైడ్కి పూజా మందిరం అనేది వచ్చింది సో ఇప్పటి కాలానికి తగ్గట్టుగా మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మన ప్లేస్ ఎంత ఉంది ఈ ప్లేస్లో ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా రకాల వీడియోస్ ఉన్నాయి చాలా మోడల్సే ఉన్నాయి పూజా మందిరానికి అయితే సో మనకి నచ్చినది మన ఇంటికి సరిపోయేది మనం చేసుకునే విధంగా మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట సో అత్తయ్య వాళ్ళు అయితే ఇలా సింప్లీ సూపర్గా దేవుడి మందిరాన్ని అరేంజ్ చేసుకున్నారు ఇకొచ్చేసి వంటగదిలో వేసే టైల్స్ అలాగే మనకి పిఓపి చేస్తారు కదా పైన ఫాల్ సీలింగ్ ఏ విధంగా ఉందని చెప్పేసి చూసేద్దాము ఇప్పటి రోజుల్లో అయితే ఓపకొండాల కానీ ఎన్ని మోడల్స్ ఉన్నాయండి డిజైన్ చేసుకోవడానికి హౌస్ని అత్తయ్య వాళ్ళు అయితే ఇలా స్క్వేర్ షేప్ ని ఫాల్ సీలింగ్ చేయించారు అత్తయ్య అయితే కిచెన్ వీడియో ఏముంది ఏ వస్తువులు ఏం లేవు కదా వస్తువులన్నీ తెచ్చాక తిద్దులంది బట్ అయినప్పటికి కూడా కిచెన్ ఐడియాస్ అనేది షేర్ చేద్దామని చెప్పేసి తీస్తున్నాను మనం ఎన్నో మోడల్స్ చూస్తాం ఎన్నో డిజైన్స్ చూస్తాం ఫైనల్గా ఒక అవుట్పుట్ని మనం చేయించుకుంటాం కదా అలాగే ఐడియాస్ అనేది షేర్ అవుతాయి కదా ఏది దేనికి ఉపయోగపడుతుంది అలా అనమాట సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది ఒక్కొక్కరికి నచ్చదు కదా అలా అనమాట సో ఇది ఏరియా డిష్ వాషర్ అక్కడ డిష్ వాషర్ కింద మనం ఏదైనా డస్టింగ్ డస్ట్బిన్ అలాంటివి మనకి ఏదైనా కనిపించిన వస్తువులన్నీ అలా పెట్టుకోవచ్చు స్మెల్ రాకుండా ఉండడానికి కింద కొంచెం చిన్న కిటికీ కిటికీలాంటివి ఇచ్చారు సో ఇక్కడ మనం కిచెన్కి వేసే టైల్స్ ఈ రాయిని అంటారు కదా ఇది మనం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా యూజ్ చేసుకుంటారు కొంతమంది కిచెన్ సామాన్లు కాఫీ కప్పులు కొంతమంది ప్లెయిన్ ఇలా వేసుకుంటారనమాట సో ఇక కిచెన్కి వాళ్ళ వచ్చేసి కలరు మంచి కలర్ వేయించుకున్నారండి లైట్ సిమెంట్ కలరు అలాగే డార్క్ సిమెంట్ కలరు క్రీమ్ కలర్ క్రీమీ స్టెక్చర్ వేయించారు సూపర్గా ఉంది నైస్ కలర్ ఇక ఇక పైన అంతా కబోర్డ్స్ ఇచ్చేసారు ఇక కింద వచ్చేసి ఇలా ఒక మోడల్ కబోర్డ్స్ అనేది చేయించారనమాట మధ్యలో వచ్చేసి మనకి ఇలా ఇక కింద కబోర్డ్స్ వచ్చేసి పైన ఇక్కడ కిచెన్ గట్ అనేది వస్తుంది సో ఇక్కడ మనం ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫ్రిడ్జ్ ఈ ఆర్గనైజేషన్ అనమాట వచ్చేసి అత్తయ్య ఇది వచ్చేసి పూజకి యూజ్ చేసుకుందంట ఈ డస్ట్బిన్ వచ్చేసి అత్తయ్య పూజ చేసుకునేటప్పుడు మనం రోజు పూలనేది తీసి పెడుతూ ఉంటాం కదా పూజా మందిరంలో వచ్చే వేస్ట్ అంతా ఈ డస్ట్బిన్లో వేసేసుకొని తన యొక్క గార్డెన్లో వేస్తుందంట అప్పుడప్పుడు పారే నీళ్ళల్లో అలా వేస్తాను అని చెప్తుంది అత్తయ్య సో బాగుంది డస్ట్బిన్ కూడా సో టోటల్గా కిచెన్ అయితే ఇలా చూపించాలనుకున్నాను ఇక్కడ మనకి ఇంకా కింద కబోర్డ్స్ అనేది వచ్చాయి ఇక్కడ ఈ బుట్ట చాలా బాగా నచ్చింది నాకు ఫ్రూట్స్ వేసుకోవడానికి మీకు ఎలా అనిపించింది సో ఆ పికిల్ది కుండ బాగా నచ్చింది అలాగే ఇక్కడ ఇది చూసారా జామకాయ ఉన్నది అది శివ చేసిందండి శివలక్ష్మి లక్ష్మి పేపర్తో చేసిందనమాట మీకు ఎలా అనిపించింది పేపర్తో చేసిందంటే మీరు నమ్మారా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈసారి శివ వచ్చినప్పుడు ఇది చేయిద్దాము ఎలా చేసింది అని చెప్పేసి ఓకేనా ఈ బుట్ట వచ్చేసి పేపర్ ఆర్ట్ ఇక నెక్స్ట్ ఇటువైపు వస్తే మనకి ఇక్కడ గ్యాస్ అండి ఇప్పుడు చాలా వరకు బయటికి పెడుతున్నారు లోపల పెట్టుకోవచ్చు బయట మనకి ఎండా గాలి తగలకుండా కొంచెం క్లోజ్ ఏరియా వస్తే సిలిండర్ బయట పెట్టుకోవచ్చు హ్యాపీగా ఇప్పుడు యూట్యూబ్లో చూస్తుంటే సిలిండర్ గోడ బయటే ఉంచేసి గోడ బయట ఒక ఈనప స్టాండ్ లాంటిది చేయిస్తున్నారు దానికి లాక్ వేసుకునే విధంగా సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి గ్యాస్ కిందే ఒక కబోర్డ్లో ఇచ్చేసారు సిలిండర్కి ఈ యూటిలిటీ ఏరియాని ఇలా ఆకరేషన్ చేసుకుందనమాట అత్తయ్య ఇక మనకి ఇప్పుడు అదే చెప్తున్నాను ఇక్కడ కింద అందరము బయట గోడవతలకు కూడా వేసుకోవచ్చు కదా అత్తయ్య అని చెప్తున్నాను అనమాట సో అలా వేసుకుంటే మాకు ఎండ తగులుతుంది గ్యాస్ సిలిండర్ ఎండలో ఉంటే మంచిది కాదు కదా అని చెప్పేసి చెప్తుంది ఇంకా వచ్చేసి ఇక్కడ ర్యాక్స్ ఇక్కడ స్టీల్ ర్యాక్స్ అనేది మనకి మనం వాడుకునే విధంగా మనం చేయించుకోవచ్చు ఎన్ని కబోర్డ్స్ కావాలంటే అన్నీ అత్తయ్య అయితే ఒక సిక్స్ వీటిల్లో మనకి గిన్నెలు పెట్టుకోవడానికి ప్లేట్లు పెట్టుకోవడానికి గ్లాసులు పెట్టుకోవడానికి పెద్ద గిన్నెలు పెట్టుకోవడానికి ఇలా మనకి ఇస్తారనమాట స్టాండ్లు స్టాండ్లు వచ్చేసి మన కబోర్డ్ సైజ్ ఎంత ఉంది ఎంత హైట్లో కావాలి ఇలా కొలత తీసుకువెళ్ళి మనకి నచ్చిన స్టాండ్స్ని మనకి అరేంజ్ చేస్తారనమాట వచ్చి చిన్న చిన్నవి గ్లాసులు ఇక్కడ కనిపిస్తుంది కదా స్పూన్స్ ఇవన్నీ కింద పడిపోకుండా ఇక్కడ ఇందాకేమో మనకి సూవర్ లాంటి దాంట్లో ఉంది ఇట్లా పైన వచ్చేసి మనకి ఇక రంధ్రాలు వచ్చాయనమాట వాటర్ అవి పడ్డప్పుడు ఎలా వేసుకోవాలని చెప్పేసి ఇట్లా వాళ్ళు ఇలా అరేంజ్ చేసేసుకున్నారు ఈ సిక్స్ కబోర్డ్స్ వచ్చేసి ఇలా అరేంజ్ చేశారనమాట సో ఈ సైజెస్లో వచ్చాయి ఇది వచ్చేసి గ్లాసెస్ ఓన్లీ గ్లాసెస్ స్టాండ్ జ్యూస్ గ్లాసెస్ టీ గ్లాసెస్ ఇలా వేసుకునేదానికి స్టాండ్ అనమాట ఇది ఈ కబోర్డ్ వేస్ట్ అవ్వకుండా ఇది చేయించుకున్నారంట అత్తయ్య వాళ్ళు సో నేను అడుగుతున్నాను అనమాట ఆ తియ్య కింద ఉన్నాయి ఎలా తీసుకోవాలి అని అని చెప్తే ఇలా తీసుకోవచ్చు అని చెప్పేసి చూపిస్తుంది నాకు సో కబోర్డ్స్ వచ్చేసి ఇలా అనమాట ఇక ఇవన్నీ కూడా నార్మల్గా అనమాట ఇంకా నాకు ఆ స్పేస్ అంతా కూడా మనం మన కిచెన్కి తగ్గట్టుగా అరేంజ్ చేసేసుకోవడం నేను సో మనకి కబోర్డ్స్ వల్ల మెస్సీగా లేకుండా ఒక ఆర్గనైజ్డ్గా నీట్గా అనిపిస్తుంది ఇవన్నీ కూడా మనం పెట్టించుకున్నాము అని హ్యాపీ కంటే కూడా డైలీ మెయింటెనెన్స్ చేయాలండి సో ఎప్పుడైతే మనం మెయింటెనెన్స్ తగ్గుతుందో అప్పుడు పాడైపోతాయి సో వీటిని ఎప్పుడు కూడా క్లీన్ చేస్తూ ఉంటేనే మనకి ఆ షైనింగ్ ఆ మంచి లుక్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట మనం మెయింటెనెన్స్ తగ్గించాము అంటే ఆ లుక్ అంతా చేంజ్ అయిపోతుంది ఒక్కసారిగా సో బాధపడతాం అనమాట సో ఈ లుక్ని ఇలాగే మెయింటెనెన్స్ చేయాలంటే కొంచెం హార్డ్ వర్కే ఉంటుంది ఎప్పుడు తుడుచుకుంటూ ఉండాలి కబోర్డ్స్ని కానీ ఈ గోడల్ని అన్నీ కూడా మనం డస్ట్ పడుతూ ఉంటుంది కదా అలా ఎప్పుడు నీట్గా మెయింటైన్ చేస్తేనే మనకి హ్యాపీ ఫీలింగ్ అనేది వస్తుందనమాట సో అత్తయ్యక పైన కబోర్డ్స్ ఇష్టం అంతా కూడా చూపిస్తుంది కొన్ని సాఫ్ట్ క్లోజింగ్ అవన్నీ కూడా మనకి ఎలా చేశారని చెప్పేసి చూపిస్తుంది అత్తయ్య సో కిచెన్ని రకరకాలుగా సర్దుకుంటూ ఉంటారు కదా ఒక్కొక్కరు ఐడియా ఒక్కొక్కలాగా అనమాట ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చేసే పనికి వాళ్ళ చేతి కింద ఏది అందాలో ఎలా పెట్టుకోవాలో వాళ్ళకే తెలుస్తుంది కదా రోజు వంట చేసే వాళ్ళకి సో ఆ విధంగా కిచెన్ని అరేంజ్ చేసుకుంటూ ఉంటారనమాట సో అత్తయ్య వాళ్ళ కిచెన్ అయితే ఇది అత్తయ్య ఇలా అరేంజ్ చేసుకుందనమాట సింప్లీ సూపర్ చాలా నీట్గా అరేంజ్ చేసుకుంది సో ఇక్కడ అన్ని పోపు దినుసులు గ్లాసెస్ అవి అరేంజ్ చేసుకుంది సో మనకి గ్యాస్ దాని దగ్గరగా ఎక్కువగా పోపు దినుసులు మనకి కారు ఎక్కువ అవసరం కాబట్టి ఒక్క అడుగు కూడా వేయకుండా మన చేతి కిందే ఉంచుకుంటాం అనమాట అవి సో ఇంక ఇది వచ్చేసి కటర్స్ మనం ఇప్పుడు ఎక్కువగా ఇంకా కత్తిపీటలు ఇలాంటివన్నీ ఏం లేవు కదా చాక్స్ కటర్సే యూజ్ చేస్తూ ఉంటాము సో ఫైనల్గా కిచెన్ అయితే ఇది సో ఇవాళ వీడియో ఇది ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మంచి టాపిక్తో కలుస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అండ్ టేక్ కేర్ బై బాయ్